జగనన్న సంక్షేమ క్యాలెండర్ ఇది 2021-22 సంవత్సరానికి గాను ఏ మాసంలో ప్రజలకు ఎక్కడ కూడా సందేహాలు లేకుండా వివరణాత్మకంగా మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయడం జరుగుతుంది మరొకసారి దయచేసి మీ అందరిని కూడా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ రాజ్యాన్ని అమలు చేయడంతో పాటుగా ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఒక క్యాలెండర్ మాసాల వారీగా ముందు చెప్పి చేయడం అనేది ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమంగా జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టింది కాబట్టి దీన్ని ప్రజలకు మీరు అందించగలవాలని చెప్పని అందించగలరని చెప్పని ఆశిస్తూ ధన్యవాదాలు వస్తున్నాను ఇంకా పోతే విజయవాడలో కొంతమంది దుర్గగుడిలో ఏసీబీ రైడ్లు జరుగుతుంటే దాన్ని కూడా రాజకీయాలకు వాడుకుందాం అనేటువంటి కుసంస్కారంతో ప్రయత్నం చేస్తున్న వారిని వారి నియమనాలు కూడా అర్థం కాని పరిస్థితి టార్గెట్ గా పశ్చిమ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడైనటువంటి రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా ఎదుర్కొనలేక దిగజారి మాట్లాడటం అనేది ఇది ధర్మం కాదు ఇది కుసంస్కారం మీ అందరికీ అని చెప్పి మీ అందరికీ ఎవరైతే మాట్లాడుతున్నారో అందరికీ తెలియజేస్తూ ఇవాళ అక్కడ ఉన్నటువంటి దుర్గగుడిలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల మీద అవినీతి శాఖ అధికారులచే రైడ్ చేయించింది ఎవరు చేయిస్తున్నది ఎవరు ఇది ఎవరి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇది జరిగేటువంటి అవినీతి నిరోధక శాఖ ద్వారా జరుగుతున్నటువంటి రైడ్లు అయితే అదేదో కేంద్ర ప్రభుత్వం నుంచో లేకపోతే యునెస్కో నుంచో లేకపోతే యుఎన్ఓ నుంచో సరాసరి వచ్చి దాడులు జరుగుతున్నట్టు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లక్ష్యం ఒకటే ఎక్కడా కూడా అవినీతి జరగకూడదు అవినీతి జరిగే వారిని ఉపేక్షించకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క లక్ష్యం అది ఇవాళ మా ప్రభుత్వం మేము చేయిస్తున్నటువంటి దాడుల మీద మా రాష్ట్ర మంత్రిని దోషిగా చేయాలని తప్పుడు ప్రయత్నాలు చేయటం ఇది ధర్మం కాదు ఇది మీకు దేవుడి పట్ల భక్తితో చిత్తశుద్ధితో హైందవ సాంప్రదాయాన్ని అలాగే పాపభీతితో బతికేటువంటి నికార్సైన దేవుణ్ణి నమ్మేవాడిగా ఉన్నటువంటి ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారి గురించి ఇష్టారాజ్యంగా మాట్లాడటం నిందలు వేయటం పచ్చిగా మాట్లాడటం ఇది రాజకీయంగా మీరు ఎంత దిగజారి ప్రవర్తిస్తున్నారనేది ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిందిగా మాట్లాడేటువంటి వ్యక్తులకు చెప్తూ నిజంగా అటువంటిదే ఆలోచన ఉంటే అసలు ఈ ప్రభుత్వం ఏసీబీ దాడికి వెళ్తుందా ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారికే నిజంగా అటువంటి కార్యక్రమాలు ఉంటే కనుక మీరు చెప్పేటువంటి ఆలోచన ఉంటే ఎందుకు రైడ్లు జరుగుతాయి ఇవాళ రైడ్లు జరుగుతున్నదే ఇవాళ ఈ గుడే కాదు మన శ్రీశైలంలో జరగని ఇవన్నీ కూడా ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు ఆ మంత్రి గారు సెక్రటరీ గారు ఏసీబీ వారు అందరూ మాట్లాడుకునే ఇవన్నీ కార్యక్రమాలు రూపొందించుకుంటారు ఏ గుళ్ళో ఎక్కడైతే మనకి అనుమానాలు వస్తుంటాయో ఎక్కడైతే వార్తలు వస్తుంటాయో ఆ వార్తల మీద ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఇవాళ రకరకాలుగా మాట్లాడుతున్నారు వెనకటికి మరి పాత ప్రభుత్వంలో ఒక చీఫ్ ఇంజనీర్ దగ్గర 800 కోట్లు ఉన్నాయని చెప్పని ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారని చెప్పి చెప్పారు మరి ఆ మంత్రి ఏం చేశాడు ఆ మంత్రి వాట ఆడ అన్నీ కూడా చంద్రబాబు గారి డబ్బులు వాళ్ళ అబ్బాయి డబ్బులను అప్పుడున్న మంత్రి గారి డబ్బులా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి డబ్బులు అవన్నీ ఏం మాట్లాడతారు మీరు మాట్లాడేది సంస్కారంతో మాట్లాడదామనే ఆలోచన కూడా లేకుండా మాట్లాడుతున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి